వెల్కమ్ బ్యాక్ టు పరమేశ్వరీస్ కిచెన్. ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మనం ఈ దేవి నవరాత్రులు 9 రోజులు చాలా వేడుగ్గా చాలా భక్తిగా అమ్మవారిని 9 రకాల అవతారాల్లో అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటాము. అలాగే ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చక్కగా వండి పెడుతూ ఉంటాము. నవరాత్రుల్లో 7వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తాము. ఈ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పూర్ణాలు. ఇప్పుడు పూర్ణాలు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 1 కప్పు మినుములు, 2 కప్పులు బియ్యం, 1 కప్పు పచ్చిశనగపప్పు, సాల్ట్ తగినంత, 1 కప్కి కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నాము. మీ టేస్ట్ని బట్టి మీరు స్వీట్గా కావాలి అంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఈ పూర్ణాలు చేయడానికి ముందుగా మినప్పప్పు, బియ్యం ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఉదయాన లేచిన తర్వాత బాగా క్లీన్ చేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము. ఇప్పుడు 1/2 స్పూన్ సోడా ఉప్పు కూడా వేస్తున్నాము. ఈ సోడా ఉప్పు వేసుకోవడం వల్ల పూర్ణాలు కొంచెం పొంగుతాయి. సోడా ఉప్పు వేసుకోవడం అనేది మీ ఇష్టం. తరువాత పచ్చిశనగపప్పుని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ శనగపప్పు ఉడికిపోయిన తర్వాత తరిగిన బెల్లం కూడా వేసేస్తున్నాము. ఈ వేడికి బెల్లం చక్కగా కరిగిపోతుంది. బెల్లం వేసేసి కొంచెం తిప్పుతూ ఉంటే చక్కగా కరిగిపోతుంది. బెల్లం ఎక్కువగా వేస్తే ఈ పప్పు గ్రైండ్ చేసినప్పుడు మరీ జారుగా అయిపోతుంది. అప్పుడు పూర్ణాలు స్టఫ్ చేసుకోవడం కుదరదు. సో బెల్లం క్వాంటిటీ చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసేస్తున్నాము ఇందులో. అలాగే యాలకల పొడి కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాము. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసి మరీ పేస్ట్లాగా కాకుండా రఫ్గా గ్రైండ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి 1 కడాయిలో సరిపడినంత ఆయిల్ పోసేసి హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోగానే పచ్చిశనగపప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో వేసేయడమే. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. అంతేనండి, పూర్ణాలు రెడీ అయిపోయినట్టే. మీరు ఈ నైవేద్యం తప్పకుండా చేసుకొని అమ్మవారికి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 9 రోజులు మేము చూపించబోయే ప్రసాదాలు మీ ఇంట్లో ప్రతిరోజు చేసేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.